రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలను పగిడాల సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలను బ్యాక్వర్డ్ క్లాస్ రాష్ట ప్రధాన కార్యదర్శి పగిడాల సుధాకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పేదల కోసం, భవిష్యత్తు తరాల కోసం ఆయన చేస్తున్న కృషి ఎంతో గొప్పదని అన్నారు. ఆయన పూర్తి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని, అధికారంలో వాటా ఇస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ వచ్చేలా ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజేందర్, అనంతయ్య, వర్క కృష్ణ, బీసీ వెంకట్, మూర్తి గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మా బడుగు బలం వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణ టైగర్ అన్న గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆయన మా బలహీన వర్గాల కొరకు ఆయన జీవితాంతం మాకు రుణపడి ఉంటాం మేము ఆయనకు అని ఈ విధంగా తెలియజేస్తున్నాను. 100 సంవత్సరాల హాయిగా మాకందరికీ సేవ చేస్తూ, మా అందరినీ కాపాడుకుంటూ, భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటూ ఇలాగే ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మా అన్నకు. బీసీలకు తరతరాలుగా ఈ పేద కులాలకు ప్రత్యేకంగా వృత్తి కులాలైనటువంటి శ్రామిక కులాలైనటువంటి బీసీలకు అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో అన్యాయం జరుగుకుంటూనే వస్తుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము ప్రాతినిధ్యం పెరగాలి. ప్రత్యేకంగా సోషల్లీ బ్యాక్వర్డ్ అయినటువంటి బీసీలకు అధికారంలో వాటా ఇచ్చిన రోజే ఈ కులాలు డెవలప్ అవుతాయి. అందుకే ఈరోజు మేము అనేక పోరాటాలు, ఇప్పటి వరకు 12,000కు పైగా ఉద్యమాలు చేశాం. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల లోపల కలిపి 6,000 బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు పెట్టించుకున్నాం. అదేవిధంగా మరో 1200 మంచి కార్పొరేట్ విద్య, ఉన్నత విద్య ప్రమాణాలు కలిగినటువంటి విద్య పేద కులాలకు ఇవ్వాలని 1200కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలు పెట్టించాం. ఇందులో హాస్టళ్ళలో గురుకుల పాఠశాల కలిసి దాదాపు 1200,000కు పైగా విద్యార్థులు ఉచితంగా ఈరోజు చదువుకుంటున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ ఫెసిలిటీస్, బోర్డింగ్, లాడ్జింగ్ అన్నీ కలిపి ఫ్రీ ఫెసిలిటీస్తో చదువుకుంటున్నారు. అదేవిధంగా ఈ పేద కులాలు అన్ని రంగాల అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ లోకల్ బాటి రిజర్వేషన్లు పెట్టించుకున్నాం. మొట్టమొదట 86నే రామారావు గారితో, ఎన్టీ రామారావు గారితో మాట్లాడి లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టించుకున్నాం. ఆ తర్వాత పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం. ఈ విధంగా ఉచితంగా అందరికీ స్కాలర్షిప్ వచ్చేటట్టు పెట్టించుకున్నాం. ఈ విధంగా పేద కులాలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా డెవలప్ కావడానికి, ఆర్థికంగా డెవలప్ కావడానికి ఫెడరేషన్లు పెట్టించుకున్నాం. దాదాపు 12-13 ఫెడరేషన్లు పెట్టించుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక భాగంగా జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో పోరాడి జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించుకున్నాం, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించుకున్నాం. అదేవిధంగా కేంద్రంలో ఈరోజు ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న స్కీములు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, ఫీజుల రియంబర్స్మెంటు, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, ఈ విధంగా ఈ స్కీమ్ పెట్టించుకోవడానికి మనం పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా పార్లమెంట్లో పోరాడి ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న స్కీమ్లన్నీ దేశవ్యాప్తంగా పెట్టించుకోవడానికి పోరాటం చేస్తాం. ఇది ఒకలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు సమాజం లోపల గౌరవించాలి. పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇచ్చారు. ఉదాహరణకు అక్కడ రాజ్యసభలో 9 ఉంటే 5 బీసీలకు ఇచ్చారు. మంత్రి పదవులలో 10 మంత్రులకు ఇచ్చారు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్మన్లో 193 ఉంటే అందులో 109 బీసీలకు ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి
దాదాపు 70% పదవులు ఈ వర్గాలకు ఇచ్చారు ఆ విధంగా దేశానికి ఆయన ఒక ఆదర్శంగా నిలిచాడు అన్ని కులాల అన్ని అందరూ ముఖ్యమంత్రులు దీని చట్టబద్ధం ఆ నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వాటా ఇవ్వాలని 50% కోట బీసీలకు ఇచ్చారు చట్టబద్ధం చేశారు అసెంబ్లీలో బిల్లే పాస్ చేశారు అంతే కాదు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రైవేట్ బిల్లు పెట్టి అక్కడ పెద్ద ఎత్తున చర్చ పెట్టారు అన్ని పార్టీల ఏకాభిప్రాయం తీసుకొని మళ్ళొకసారి ఆ బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం తోటి ఒప్పించి ఈరోజు ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు కాబట్టి తప్పనిసరి ఒప్పుకోవాలి ఆయన లేకపోతే చరిత్ర ఆయన క్షమించదు మంచి ఒక గొప్ప ప్రధాని యోగి నిజాయితీపరుడు ఈ సమాజం లోపల అన్నీ తెలిసినవాడు ఒక వర్గము కులము రెండు దృక్పథాలతోటి కూడా ఆయన ఈ పేద కులాలకు చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ గొప్ప ప్రధాని చేస్తారని దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలు ప్రధాని మీద నిండుగా ఆశ పెట్టుకున్నారు ఆశలకు తగ్గట్టుగా ఆయన బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theater, ECL X Road, Hyderabad. Call to 9100888555 and 2 9100888555.